శనగపిండి గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపిండి గుత్తి వంకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, శనగపిండి 2 కప్పులు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా రాజుగారు, స్టార్ట్ చేసేద్దాం. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే, సో వంకాయల్ని సో మీడియం సైజులో ఉండేటి తీసుకుంటే బాగుంటుందండి. సో ఇలా గుత్తులుగా కట్ చేసేసి ఉడికించి పెట్టేశానండి. ఓకే, మరీ మెత్తగా అయ్యేంతవరకు కాకుండా కొంచెం ఒక మోస్తారుగా అయ్యేటట్టుగా, ఒక హాఫ్ డన్ అయితే సరిపోతుంది కొంచెం వేడిగా, ఎందుకంటే ఆల్రెడీ కట్ చేస్తాం కాబట్టి లోపల వరకు కూడా ఈజీగానే ఉడికిపోతుంది. బాగా ఉడికించలేదు, కొంచెం ఉడికించానండి. సో ఉడికించడం వల్ల కలర్ ఎలా ఉంది? కొంచెం ఆ కలర్ అనేది అలా వచ్చేసింది మనకు. సో ఇది రెడీ చేసి పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఓకే రాజు గారు, జనరల్గా గుత్తంకాయ అంటే ఉడికించకుండా అలాగే వేయిస్తారు కదా మొత్తం ఫిల్ చేసి? అవునండి, అంటే ఇక్కడ మనం శనగ పిండి యూజ్ చేస్తున్నాం కదా, సో ఎక్కువసేపు వేయిస్తే అది కొంచెం మనకి బర్నింగ్ స్మెల్ వస్తుంది. సో కాబట్టి ముందుగా నేను ఉడికించి చేస్తున్నాను. సరే రాజుగారు. సో కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ధనియాలు అండి ముందుగా. సో కొంచెం కచ్చాపచ్చగా చేశాను. కొద్దిగా ఇంగువ. మళ్ళీ ఏమైనా పౌడర్ చేస్తారా? లేదండి, మనకు దాంట్లో మిక్సింగ్లోనే వచ్చేస్తుంది. సో మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది. అవును, ధనియాలు జనరల్గా ఎక్కువ వాడడం మనం, చాలా తక్కువ. అవును. సో ధనియాల పొడి వాడతాం కానీ ధనియాలు వేసుకోండి. ఎస్. సో శనగపిండి, సో ఇదేంటంటే కొంచెం మనకు పచ్చి వాసన పోయిన తర్వాత మనకు వేయించుకోవాలి. దీంతో పాటుగానే సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా కారం అండి, సో ఉండలు లేకుండా కొంచెం బాగా కలిపేసుకుంటే సో టేస్ట్ అనేది బాగా వస్తుందండి. ఓకే. సో స్వీట్స్లలో ఎక్కువగా మనం శనగపిండి వాడుతూ ఉంటాం కదా. అవును. సో మైసూర్పాక్ కానీ అలాంటి ఏమైనా స్వీట్లు చేసుకున్నప్పుడు బేసన్ లడ్డు కానీ, సో వాటిని ముందుగా బాగా వేయిస్తారు. సో దానివల్ల కమ్మదనం అనేది వస్తుంది సో పిండికి. సో ఇక్కడ కూడా సేమ్ మనం అలాగే వేయించేసుకుంటాం. వేయించిపోతే పిండి తిన్నట్టు అనిపిస్తుంది. ఆ పచ్చి వాసన బాగా తెలుస్తూ ఉంటుంది. సో ఇది గ్రేవీ లాగా ఉండదా రాజుగారు? సో కావాల్సిన మనం గ్రేవీ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ కొంచెం అయితే మనం కొంచెం డ్రైగానే చేస్తున్నాం. ఓకే ఓకే. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని సో కొద్దిగా వాటర్ యాడ్ చేసి, అంటే కొంచెం ముద్దలా చేసుకుంటే మనకు దాంట్లో కొంచెం నిలబడుతుంది, స్టఫ్ చేయడానికి వీలుగా కూడా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ స్టవ్ పైన కాకుండా కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. సో చాలా కొంచెం వేసుకుంటున్నారు కదా? కొంచెం అంటే మనకు ఆ ముద్దల రావాలి. అదే, జస్ట్ ముద్దల రావడానికి. ఎస్. సో ఇక్కడ కూడా కొంచెం గట్టిగా మనం మెదిపి మిక్స్ చేసుకుంటే ఏమైనా చిన్న చిన్న ఉండలున్నా అవి కూడా మనకు దాంట్లో పొడిలా అయిపోతుంది, అంటే పేస్ట్లో కలిసిపోతుంది. ఓకే, స్మెల్ బాగా వస్తుంది రాజుగారు, చక్కగా వేయించుకున్నాం కదండి. దీన్ని మనం వంకాయల్లో స్టఫ్ చేసుకుందాం. ఓకే. సో వంకాయలు ఉడికించినప్పుడు మీరు ఏం యాడ్ చేయలేదు కదా? ఏం చేయలేదండి. సో కాబట్టి ఇక్కడ మనం ఉప్పు అవన్నీ కూడా కారం వేసుకున్నాం. సో ఇది సరిపోతుంది, అంటే లోపల మనం స్టఫింగే చేసుకుంటున్నాం కదా. ఓకే. సో ఇందులో మనకు కావాలంటే నువ్వులు, పల్లీలు, కొబ్బరి అన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో రెగ్యులర్గా మనం అలా చేసుకుంటూ ఉంటాం. కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి అవి యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. పర్లేదండి. సో ఆ టేస్ట్ మనం రెగ్యులర్గా చేసుకునే వాటిల్లో కంపల్సరీగా మనం టేస్ట్ చూస్తూ ఉంటాం. సో ఇలాంటి స్టఫింగ్ రెడీ చేసుకొని దొండకాయల్లో కూడా వేసుకోవచ్చా? దొండకాయల్లో చేసుకోవచ్చు, బీరకాయల్లో కూడా చేసుకోవచ్చు, బాగా వస్తుంది మనకి. సో మరీ మెత్తగా ఉడికించుకుంటే ఏంటంటే మనం స్టఫింగ్ చేసేటప్పుడు అది
ఈ గుజ్జు బయటకు వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి కొంచెం ఉడికించుకోవాలని చెప్పాను. సో చిన్న చిన్న టిప్స్ మనం అది ఫాలో అవుతుంటే మనకు ఫైనల్ గా డిష్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు ఎలాగో ఫ్రై చేస్తారు కాబట్టి మొత్తం ఉడికిపోతుంది. Yes. కొద్దిగా ఆయిల్ అండి. సో దీనికి ఏంటంటే పై నుంచి కూడా కొంచెం మనం ఫ్లేవర్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. సో దీన్ని గ్రేవీలా చేసుకోవాలనుకున్నప్పుడు ఎండింగ్లో మనం కొంచెం ఆ పిండి మనం వేయించుకున్న పిండి ఉంది కదా, సో వాటర్లో కొద్దిగా డిజాల్వ్ చేసేసి అది వేసుకుంటే మనకు కొంచెం గ్రేవీలా వస్తుంది, థిక్నింగ్ కూడా వస్తుంది. సో మామూలుగా మనం కడీలు కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు, పులుసులు చేసుకున్నప్పుడు చిక్కదనం రావడానికి యాడ్ చేస్తాం శనగపిండి లేదా బియ్య పిండి. సో ఇక్కడ మనం శనగపిండితోనే చేసుకున్నాం కాబట్టి, సో అది గ్రేవీ రావాలనుకుంటే కొంచెం వాటర్లో డిజాల్వ్ చేసి ఇక్కడ వాటర్ కొంచెం ఎక్కువగా వేసేసుకుని మనం వేసేసుకుంటే చిక్కదనం వస్తుంది, కొంచెం గ్రేవీలా కూడా వస్తుంది. పోపు దినుసులు, వెల్లుల్లి దెబ్బలు, సో పచ్చిమిరపకాయలు, సో కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. సో ఇవి మరీ మనకి ఎక్కువ మాడిపోకుండా ఉంటే బాగుంటుంది. సో కొంచెం మనకి ఇది వేగాలండి, కొద్దిగా కరివేపాకు. సో ఇక్కడ పైనుంచి కూడా కొంచెం సాల్ట్ పడితే బాగుంటుంది. ఓకే. కొద్దిగా పసుపు, సో ఇప్పుడు దీంట్లో మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలు. సో స్టఫింగ్లో సాల్ట్ వేసాం కానీ వంకాయలు ఉడికించినప్పుడు వేయలేదు కాబట్టి, సో ఇక్కడ కొంచెం మనం పైన పోపులో పాటు ఆయిల్లో వేసాం కదా, సో దానికి పట్టేస్తుంది. సో పైన కొంచెం మనకు వేగిపోతే మనం తీసేసుకోవచ్చు. సో కాస్త మూత పెట్టేస్తే మనకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. సో అన్ని వైపులా కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే రాజుగారు, వేగడం కూడా అంత టైం పట్టదు కదా? అంటే టైం ఏం పడుతుంది అంటే పైన లేయర్ కొంచెం మనకు ఆయిల్తో పాటుగా వేగితే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు. ఓకే. సో పైన మనకు కొంచెం ఇలా వేగినట్టయితే సరిపోతుంది అండి అన్ని వైపులా. ఓకే. సో ఆల్మోస్ట్ అయిపోయింది మనకిది. ఈ వేడి మీద కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తే మనకు ఆ ఫ్లేవర్ కూడా పట్టేస్తుంది. సో ఇది సైడ్ డిష్లా బాగుంటుంది కదా? అవునండి. సాంబార్ తింటున్నప్పుడు, ఈ వంకాయ సాంబార్ కానీ రసం కానీ ఏదైనా పులుసులు ఉన్నప్పుడు, సో సైడ్లో పెట్టేస్తే మనం హ్యాపీగా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో పైనుండి ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే, శనగపిండి గుత్తి వంకాయ రెడీ అండి. ఓకే, చూసారు కదండి, శనగపిండి గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. మరొకసారి దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. శనగపిండి గుత్తి వంకాయ తయారు చేసే విధానం, ముందుగా వంకాయల్ని గుత్తులుగా కట్ చేసి ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి, ధనియాలు ఇంగువ వేసి కాస్త వేగాక శనగపిండి వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. దీనిలో ఉప్పు, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే శనగపిండి గుత్తి వంకాయ రెడీ.